విశాఖ ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు దివిసీమలో బంద్ సంపూర్ణంగా జరిగింది. పలు రాజకీయ పార్టీలు పలు జర్నలిస్ట్ సంఘాల నేతలు బంద్లో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక వంతెన సెంటర్ నుండి కోర్టు సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద గాంధీ బొమ్మ సెంటర్, తహసీల్దార్ కార్యాలయం ముందు వంతెన సెంటర్ రాజీవ్ విగ్రహం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీ నేతలు జర్నలిస్ట్ సంఘాల నేతలు మాట్లాడుతూ 32 మంది అమరవీరుల బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆంధ్రుల హక్కు ఉద్యమంగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు పూనుకోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దిడ్ల వీరరాఘవులు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఆది రామారావు, చిట్టిబాబు పలువురు పాల్గొన్నారు. అమరవీరుల బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజీ దివినీటు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు జరిగిన బంద్లో ఏపీడబ్ల్యూజీ దివినీటి తరఫున జర్నలిస్టులందరూ కూడా పాల్గొనేందుకు కృతజ్ఞతలు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్ల పెట్టుబడితో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డివిడెండ్లు పన్నుల రూపంలో దాదాపు 46,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీని నుంచి పన్నుల రూపాయన పొందింది. అలాంటిది 18,000 కోట్ల రూపాయలు అప్పులుందని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది దారుణం. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఆంధ్రులు ఎంతో ఉద్యమించారు. ఆ ఉద్యమానికి జర్నలిస్టులుగా మా బాధ్యత కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం. గత 6 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి 8,00,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. అలాంటిది విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్న 18,000 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేసి విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేకంగా ఉక్కు గనులు కేటాయించి 40,000 మంది ఉద్యోగులు ఆధారపడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జర్నలిస్ట్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత ఎప్పుడో 1964 సంవత్సరంలో విశాఖ ఉక్కుని రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు ప్రవేశపెట్టి ఎందరో దాదాపుగా 32 మంది ప్రాణత్యాగం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఆ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి వచ్చింది. ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఇప్పటి వరకు కూడా ఎందరో మంది ప్రధానమంత్రులు కూడా వచ్చారు. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి గారు కూడా మరి చేయింది ఈ ప్రధానమంత్రి గారు మరి అది ప్రైవేటీకరణ చేస్తాం మరి చాలా దారుణమైన విషయం. దాదాపుగా అందులో 32,000 మంది ఉండారు కార్మికులు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ 100,000 మంది కార్మికులు దాని మీద కూడా మరి బ్రతుకుతున్నారు. వాళ్ళంతా కూడా మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మరి అది మరి ప్రైవేటీకరణ చేయడం వల్ల రోడ్డును పడే పరిస్థితి కూడా ఏర్పడింది. అఖిలపక్షం తరఫున ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలియచేయాలని చెప్పని కోరుతున్నా. అఖిలపక్షం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఏ మద్దతు ఇచ్చినా సరే ఏ బంధు ఇచ్చినా సరే ఏ బంధుకి పిలిపి అధికారంలోకి వచ్చినటి నుండి రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రభుత్వ ఆస్తుల మీద పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుని ప్రభుత్వ సంస్థల్ని ధ్వంసం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి పట్టం కడుతూ ఏదైతే అదానీ అంబానీ లాంటి ప్రైవేట్ వ్యక్తులకి 1,000 కోట్లు 1,00,000 కోట్ల ఆస్తులు దోచిపెడుతూ ప్రజాధనాన్ని మాత్రం దుర్వినియోగం చేస్తూ ఇప్పుడు విదేశాలకు కూడా విశాఖ ఉక్కు అంటే అటువంటి ఆంధ్ర ప్రజల సాధించుకున్నటువంటి ఒక వ్యవస్థని దోచిపెట్టే విధానం, 1,00,000 కోట్ల ఆస్తిని 1,000 కోట్లలో తీసుకొచ్చి అతి తక్కువ ధరలకు అమ్మేయటం, అలాగే 40,000 మంది ఉద్యోగస్తుల జీవితాలని కుటుంబాలని ధ్వంసం చేయడాన్ని ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మోడీ విధానాలని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కుట్రపూరితమైనటువంటి దేశ విధ్వంసం కారణమైనటువంటి ప్రతి ఆలోచన విధానాన్ని చట్టాలను కూడా తీవ్రంగా ఎండగడుతూ వాటిని వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వాన్ని ఈ విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తీసుకొని పక్షంలో దీన్ని రాజకీయ సన్యాసం చూసుకునే విధంగా ప్రజలు తీర్పు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 1966లో విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అని చెప్పి నినాదం ఏర్పడిన 32 మంది ప్రాణ బలిదానం చేసి 66 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి
64 గ్రామాల ప్రజలు 24000 ఎకరాలని ఉచితంగా విశాఖ బ్యాటరీ నిర్మిస్తే ఆనాడు ప్రైవేటీకరణకి ఇప్పుడు కూడా మద్దతు ఇవ్వని పార్టీలు ఆనాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడని ఏ విధమైన పోరాటంలో పాల్గొని పార్టీలు ఈ రోజు అధికారంలోకి వచ్చే ఈ దేశాన్ని అమ్మేస్తాం ఈ దేశంలో ఉన్న 251 రంగాలని ప్రైవేట్ వాడికి అమ్మేస్తామని చెప్పి బరి తెగించి పార్లమెంటులో మీరు సోహా చేస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో యొక్క పౌరుషం ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజారికాన్ని మీరు ప్రాణ పరిదాత ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీరు దక్షిణ కొరియా కంపెనీకి పోస్కోకి 20 లక్షల కోట్ల ఆదాయాన్ని 8000 కోట్ల రూపాయలకి అమ్మేస్తున్నారంటే ఎవడిచ్చాడు మీ అధికారం అని చెప్పి కార్మిక సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము సవాల్ చేస్తున్నాం, ఎవడు కొంటాడు ఎవడు అమ్ముతాడు ఇసాక గాజువాకు వచ్చి తెలుసుకుందాం రమ్మని చెప్పి మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాల తరఫున సవాల్ ఇచ్చేస్తున్నాం. కబద్దారని చెప్పి మేల్కోవాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి పిలిపిస్తున్నాం. ఈ రాష్ట్ర బంధు సందర్భంగా ఇసాక ఒక ఫ్యాక్టరీ కార్మికులకి కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి ఆంధ్ర కోట్ల 5 కోట్ల ప్రజానికం తరఫున కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.